మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2,000 ఇప్పించాలి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా, కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10,000 ఇస్తే సరిపోతా? అవును తప్పు. నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే? ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీ ఎవరు చెప్పచ్చు కదా. ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ జాగ్రత్త. ఇదో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవునుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు అది శ్రీరాము, నువ్వు పాలలో నీళ్ళు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పించావు. మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూసానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శంకర్ డిస్కౌంట్ యాడ్ ఇచ్చినట్టు శ్రీకన్యం నిన్ను డిస్కౌంట్ యాడ్ ఇచ్చింది అనుకో. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? గిన్నుందిగా పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే పాలు. పాలని నేర పంచేస్తావు కదయ్యా. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వ, మీకు అనవసరం. సీరియస్? ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, అంత రోషం ఉంటే నువ్విమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగా రెంట్ చూసా. లెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమా, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. ఏంటో మావా, మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు. అందుకే లేడు, నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారెన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాక్కుండా నెక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దామా సినిమాకి? సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దామా సినిమాకి? చాలా దారుణం అల్లుడు కదా. మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీల్కి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల కంటే ఎరక్కూడదాం. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా, అంతే. పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. Yeah.
ఏంటి వచ్చేది? నువ్వు అసలు సినిమాకి వచ్చావు? పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటి, ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టండి మొహం? మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకు తీసుకొస్తే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పౌడర్ చిక్ అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికి వచ్చి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. నాన్నగారికి బాగా దెబ్బలు తగిలిపోతున్నాయి కదా? ఒక్కరా ఇద్దరా 10 మంది కలిసి కుమ్మేశారు. ఇంతమందా? ఆ టైంలో నాన్నగారు పోయింట నువ్వే తల కొరుగు పెట్టాల్సి వచ్చేది. అలా అనకూడదు. నేనే పెట్టుకుంటారు. అది సరేనండి, నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు. నాకేం తెలుసే, వాళ్ళు అలా కుమ్ముతారని. అమ్మా చాలా నీరసంగా ఉంది, లోపలికి వెళ్ళేది పళ్ళ రసం తీసుకొస్తానండి. అమ్మా అబ్బు ఆడవాళ్ళు అందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటే అమ్మో. ఇదిగోనండి పండు రసం. థాంక్స్. అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది? చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి. ఇది చింతపండు రసమా? చింతపండు కూడా పండేనా? మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు, అందుకే చింతపండు రసం తెచ్చాను. పోనీ రేగు పండు రసం తీసుకురా. అమ్మా మరదే, 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహు ఎగేసుకుని వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది? అసలు అయినా బెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పి. అదేంటి నువ్వు సడన్ గా ప్లేట్ మార్చావు? నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే.